Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. గుర్రంపై గడప గడపకు ఈ వైసీపీ ఎమ్మెల్యే స్టైలే వేరు. ఈయన అధికార పార్టీ ఎమ్మెల్యే, దూకుడుగా ఉంటూ విపక్షాలకు ఘాటు కౌంటర్లు ఇస్తారు. తమ అధినేత జగన్పై చిన్న విమర్శ చేసినా ఊరుకోరు, వెంటనే కౌంటర్లు ఇస్తూ ఉంటారు. గతంలో దివంగత నేత వైఎస్ఆర్ అన్నా అంతే అభిమానం, ప్రస్తుతం జగన్ పైన అదే అభిమానం చూపిస్తారు. అందుకే అధినేత ఆదేశాలను తూచా తప్పక పాటిస్తారు. ప్రస్తుతం పార్టీ అధినేత సీఎం జగన్మోహన్ రెడ్డి అందరి ఎమ్మెల్యేల ముందు టార్గెట్ పెట్టారు. వచ్చే ఎన్నికలలో మళ్లీ సీటు కావాలి అంటే తప్పక గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని సీరియస్గా తీసుకోవాలని సూచించారు. ఎవరైతే తమ ప్రోగ్రెస్ పెంచుకోరో వారికి సీటు లేదని ఇప్పటికే వార్నింగ్ ఇచ్చారు. దీంతో చాలామంది ఎమ్మెల్యేలు గడప గడపకు మన ప్రభుత్వాన్ని చాలా సీరియస్గా తీసుకుని ప్రజల్లోకి వెళుతున్నారు. ఇలా గడప గడపకు కార్యక్రమానికి వెళ్లి వార్తల్లో నిలుస్తున్నారు ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ. ఇంతకీ ఎందుకు అంత ఫేమస్ అయ్యారో తెలుసా? అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం లోసంగి గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించడం కోసం స్థానిక ఎమ్మెల్యే ధర్మశ్రీ గుర్రంపై ప్రయాణించారు. అయితే ఆ గ్రామానికి రోడ్డు లేకపోవడంతో గ్రామస్తులు మౌలిక సదుపాయాలకు దూరమైపోయారు. ఎమ్మెల్యే ధర్మశ్రీ కొంత దూరం గుర్రంపై, మరికొంత దూరం ద్విచక్ర వాహనంపై ప్రయాణించి గ్రామానికి వెళ్లారు. తరువాత గ్రామంలో సమావేశం నిర్వహించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామానికి రహదారి నిర్మాణానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. వచ్చే ఎన్నికలలో మళ్లీ వైసీపీనే నెగ్గుతుందని, తనకు ఖచ్చితంగా మంచి పదవి వస్తుందని, మీ సమస్యలన్నీ తప్పక తీరుస్తా అంటూ ప్రజలకు హామీ ఇచ్చారు. అలాగే ప్రస్తుతం ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు, ఏ వర్గాలు ఏం చేస్తున్నారో, ఇంకా ఏం చేస్తారు అన్నదానిపై స్వయంగా ప్రజలను కలిసి వివరణ ఇస్తారు. అలాగే ప్రస్తుతం ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు, ఏ వర్గాలకు ఏమిస్తున్నారు, ఇంకా ఏం చేస్తారు అన్నదానిపై స్వయంగా ప్రజలను కలిసి వివరణ ఇస్తున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాలోని చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ నిత్యం రాజకీయాల్లో బిజీగా ఉంటారు. అయితే ఆయనకు విరామం దొరికితే మాత్రం తనలో నటుడిని అప్పుడప్పుడు నిద్రలేపుతారు. ఆ మధ్య గిరిజనుల ఇలవేల్పు, జై మోదకొండమ్మ సినిమా షూటింగ్లో పాల్గొన్నారు. ఇప్పుడు వినూత్నంగా గడప గడపకు కార్యక్రమం చేపట్టి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఎమ్మెల్యే ఇలా గుర్రంపై రావడంతో ఆయన్ను చూసేందుకు స్థానిక ప్రజలు ఎగబడ్డారు కూడా.